నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు పారేపల్లిస్ ఛానల్. ఇప్పుడు మనం ఇది ఎల్లుల్లి కారం అండి. తెలంగాణ సైడ్ చాలా ఎక్కువ వాడుకుంటారు దీన్ని. దీన్ని మనం చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చక్కగా ఫ్రెష్గా ఎప్పుడు కావాలంటే, లేదంటే వీక్లీ వన్స్కి సరిపోయినట్టుగా మనం చేసుకోవచ్చు. దీనికి ఏంటంటే, మనం మిక్సర్ జార్లోకి ఫస్ట్ కొంచెం వెల్లుల్లి రెబ్బలు, కొంచెం జీలకర్ర, ఉప్పు, తర్వాత మనం కారపొడి వేసుకొని దీన్ని చక్కగా మంచిగా బ్లెండ్ చేసుకోవాలి. మనకి ఏంటంటే, మనం ఎంత కారం అయితే తీసుకుంటామో దానికి కొంచెం ఒక హాఫ్ దీనిలాగా వెల్లుల్లిపాయ వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్లేవర్ అనేది. చూసారు కదా, చక్కగా చాలా సింపుల్గా రెడీ అయిపోతుంది. దట్టు ఏంటంటే, ఇది మనకి వేడి అన్నంలోకి ఉత్తిగా నెయ్యి వేసుకొని కారపొడి కలుపుకున్నా బాగానే ఉంటుంది. ఓకే, చూసారు కదా, ఇడ్లీలో కూడా నంచుకున్నా కూడా చాలా బాగుంటుంది. మనం దోశ అది వేసినప్పుడు పైన్కి వేసినా, లేదా దోశలోకి నంచుకోవడానికైనా చాలా టేస్ట్ బాగుంటుంది. ఇదేంటంటే, ఇంతే కాకుండా మనం ఏదైనా బంగాళదుంప, బెండకాయ, దొండకాయ కూడా మనం చక్కగా డీప్ ఫ్రై చేసుకుంటాం కదా, సో పలుకులు అవి కూడా అటువంటి ఫ్రైజ్లోకి కారం పొడి జల్లేసినా కూడా చాలా టేస్ట్ బాగుంటుంది. టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది, చూసారు కదా. సో ఈ పలుకులు, బెండకాయ అన్నీ వేసేసి అందులో కూడా మనకు కొంచెం వెల్లుల్లిపాయ, ఇంకా కరివేపాకు కూడా పైన వేసి ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది అన్నమాట. దీని మీద మన కారపొడి చల్లి ఆ రైస్లోకి తీసుకుంటే చాలా బాగుంటుంది. మన కుత్తి కారపొడి అయినా మనం డైరెక్ట్ వాడుకోవచ్చు, లేదంటే ఇట్లా ఫ్రైస్లోకి మన కారపొడి అయినా కలుపుకోవచ్చు. వెల్లుల్లి కారము చాలా సింపుల్గా అయిపోతుంది, సో మీరు కూడా ట్రై చేయండి. నేనైతే ఇప్పుడు బెండకాయ ఫ్రైలోకి వేసుకున్నాను. మనం ఇది ఇంకా పొటాటో కానీ, లేదా దొండకాయ కానీ దేనికైనా వేసుకోవచ్చు, లేదు ఉత్తిదైనా మనం రైస్, ఇడ్లీ, దోశలోకి ఎందులోకైనా నంచుకొని తినేయచ్చు. ఓకేనా? సో నా ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా లైక్ చేయండి వీడియోస్ కూడా. బాయ్.